అమెరికా పర్యటనకు సంబంధించి ఈమెయిల్ల వ్యవహారాన్ని చిలవలు పలవలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయం రెండు రోజులుగా అందరూ గమనిస్తూనే ఉన్నారు. అమెరికాలో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏపీలో అమాయకులైనటువంటి ఎర్రచందనం కూలీలని మట్టుబెట్టారు అనేటటువంటిది ఇచ్చినటువంటి ఈమెయిల్ కంప్లైంట్. ఈ రాష్ట్రంలో అమాయకుల్ని చంపి మీ దేశంలో పర్యటిస్తున్నారు అని చెప్పి ఇచ్చినటువంటి ఈమెయిల్ మీద సోదాలు నిర్వహించినటువంటి ఆయన పర్యటన మీద నిఘా పెట్టినటువంటి పోలీసుల్ని సంబంధించినటువంటి విషయం మీద ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా అటు అమెరికా నుంచి ఇటు ఏపీ నుంచి పనిలో పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేటటువంటి ప్రయత్నం ఎట్లా చేశారనేటటువంటి చూసాం. మేము ఒకటే అడుగు చెప్తూ ఉన్నాం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికే ఎదురైన అనుభవం కాదు ఇది. గతంలో మోడీ గారికి ఎదురైంది, ఇతర అనేక దేశాల వాళ్ళకి ఎదురైంది, కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేశాలలో ఇష్టానుసారంగా మారణకాండ సాగించి అంతర్జాతీయంగా ఫోజులు పెట్టుకుంటూ తిరిగేటటువంటి అనేక మందిని కడుపు మండిన ఎవరో మీరో నేనో ఎవరో ఒకళ్ళు ఫిర్యాదు ఇవ్వడం అనేటటువంటిది అంతర్జాతీయంగా చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి విషయం. మేము ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు, ఎర్రచందనం కూలీలని ఎన్కౌంటర్ చేసిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని మానవ హక్కుల సంఘాల వాళ్ళు అడ్డుకోలేదా? ఇది నిజం కాదా? ఇదే విషయం మీద మీరు అనేక సార్లు అడ్డంకులు ఎదుర్కొన్నటువంటి మాట నిజం కాదా? ఇవాళ అమెరికాలో ఒక ఈమెయిల్ పంపినటువంటి అది మానవ హక్కుల సంఘం తరపున పంపారో లేకపోతే ఎర్రచందనం కుటుంబాల తరపున పంపారో ఎవరు పంపారో అనేటటువంటిది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ ఈలోపు మీరు అదేదో చాలా అఘాయిత్యం చంద్రబాబు నాయుడు గారి మీదే జరిగిందని, ఇది ఒక ప్రతిపక్ష పార్టీ ఒక కుట్రపూరితంగా చేసిందని మాట్లాడే ముందు అంతర్జాతీయంగా ఒక వేదికలు అది ఆమ్నెస్టీ కావచ్చు లేదా మరొకటి కావచ్చు ఒక సామాన్యుల గొంతుగా దన్నుగా నిలబడుతున్నాయనేటువంటిది నిజం అవునా కాదా? ఇవాళ అంతర్జాతీయంగా మానవ హక్కులకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఏ దేశాధ్యక్షుడికైనా ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళకైనా ఎదురవుతున్నాయి. అంతర్గతంగా వాళ్ళ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ పట్ల రేజ్ చేస్తున్నారు. అది ఇంటర్నెట్ ద్వారా కావచ్చు లేకపోతే పిటిషన్ల ద్వారా కావచ్చు లేకపోతే ఒక ధర్నా కావచ్చు లేకపోతే ఒక బ్లాక్ ఫ్లాగ్స్ కావచ్చు, ఏదో ఒక రూపంలో అంతర్జాతీయంగా పర్యటనలకు వెళుతున్నప్పుడు తమ రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి విషయాలని ప్రపంచ స్థాయిలో ఎలుగెత్తి చాటడం అనేటటువంటిది అనేకసార్లు జరుగుతుంది. ఇది పక్కన పెట్టి ఎర్రచందనం కూలీలకు సంబంధించి ఏం జరిగిందనేటటువంటిది అది పక్కన పెట్టి పుష్కరాలకు సంబంధించి ఒక సినిమా షూటింగ్కి చంద్రబాబు నాయుడు గారు ఆరాటపడడం వల్ల జరిగినటువంటి మరణాలకు సంబంధించి పక్కన పెట్టి దాన్ని అడగడమే పాపం, దాన్ని ప్రశ్నించడమే నేరం, ఇది ఒక కుట్ర అనేటటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. కుట్ర అనేటటువంటి మాటకి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉంది అంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకళ్ళకే. ఈ మాట ఆ రోజు ఎన్టీఆర్ చెప్పాడు, ఈరోజు మేము చెప్తున్నాం. కుట్రలు అనేటటువంటిది ఏదైనా చెయ్యగలడు చేసే మనసు ఉందంటే చంద్రబాబు నాయుడు గారికే తప్ప ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేదు. కుట్రలు మేం చేయదలుచుకుంటే మూడు రోజులు పట్టదు మీరు ఎన్టీఆర్ స్థాయికి దిగజారడానికి, ఎన్టీఆర్ స్థాయికి పడిపోవడానికి. కుట్రలు చేయడం మా నైజం కాదు. ఎంతసేపు మేము ఫేస్ టు ఫేస్, డైలాగ్ టు డైలాగ్, టిట్ ఫర్ టాట్, ఇది మా కల్చర్. ఇట్లానే వ్యవహరిస్తాం తప్ప సీట్ల కింద పొగబెట్టడం, కుట్రలు చేయడం, మీలాగా చీకట్లో చిదంబరాన్ని కలిసి, ఆయనే చెప్పాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కేసులు పెట్టించడం, ఇవాళ ఎన్డీఏ బీజేపీ పెద్దల్ని కూడా కలిసి మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా లోపల పడేయండి, జైల్లో పెట్టండి అని మీరు కోరుతూ ఉన్నారనేటటువంటిది బహిరంగ రహస్యం. కుట్రలంటే ఇట్లా ఉంటాయి. కుట్రలంటే కేంద్రంలో తమ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిని, ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిని
వారిని శాశ్వతంగా జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారే అది కుట్ర అంటే. కుట్ర అంటే ఈడీల పేరుతోటి సిబిఐల పేరుతోటి దర్యాప్తు ఆ రకంగా జరుగుతోంది ఈ రకంగా జరుగుతోంది అని చెప్పి పుక్కిటి పురాణాలను వండి వారుస్తున్నారే అది కుట్ర అంటే. కుట్ర అంటే అనంతపురంలో మరణించినటువంటి ఒక నాయకుడిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ లో ఉండి అమెరికాకి సంబంధించినటువంటి ప్లాన్ అంతా చేస్తున్నారు అనేటటువంటిది రాస్తూ ఉంటారే అది కుట్ర అంటే. కుట్రలు అంటే అట్లా ఉంటాయి. మేమెప్పుడు కూడా ఈ ఏడేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇటువంటి చర్యలకు పాల్పడింది ఒక్క సంఘటన మీరు చూపించండి. రుణమాఫీ మీద ఆర్బీఐ గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారని చెప్పి ఇట్లాగే తప్పుడు ప్రచారం చేస్తే రాసింది చూపించవయ్యా అని చెప్పి అడిగితే కుక్క తోక ముడిచినట్టు ముడిచారు. ఆ రోజున నిరూపించేటటువంటి ఏ విషయమైనా తోక ముడవడమే వీరి పని. అదేవిధంగా విదేశాలకి ఈమెయిల్ పంపుతున్నారు రాజధాని విషయంలో సింగపూర్కి లేకపోతే మరొకళ్ళకి అని చెప్పి లోకేష్ స్వయాన మాట్లాడినప్పుడు ఆధారాలు చూపవయ్యా ఈమెయిల్ ఏంటో లేఖ ఏంటో చూపవయ్యా అంటే మళ్ళా ఆ విషయం మాట్లాడరు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం నిరూపించండి అంటే జారుకోవటం ఇది వీళ్ళ నైజం. కుట్రలు పన్నడం తప్పించుకుని తిరగడం ఇది వీళ్ళ నైజం. అధికారంలో ఉండి ఈ రోజున ఈమెయిల్ అనేటటువంటి దాన్ని అంత పెద్ద ఇష్యూ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కడుపు మండి ఆ ఈమెయిల్ పంపారో దాని మీద మీరు దానికి సంబంధించినటువంటి అట్లాంటి రాష్ట్రంలో జరగకుండా చూడండి. ఏపీ ఏపీ స్థాయి అనేటటువంటిది అంతర్జాతీయంగా పరువు పోయేటటువంటి పరిస్థితి కల్పించవద్దు. ఇక్కడ అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటూ అంతర్జాతీయ వేదికల మీద మన పరువు తీయొద్దు. ఇది చేయండి అంతే తప్ప ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లుగా పాలన సాగిస్తూ అంతర్జాతీయంగా పరువు పోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున అంతర్జాతీయంగా పరువు ఎట్లా పోయిందండి? మీరు ఒక అమెరికాకు వెళ్ళి ఒక గవర్నర్ దగ్గర విదేశీయుడి దగ్గర మన సంబంధించినటువంటి రాష్ట్ర విభజన గురించి మీరు మాట్లాడతారా? మన కష్టాల గురించి కట్టుబట్టలతో వదిలేశారని రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి నష్టం కష్టం గురించి అక్కడ గవర్నర్తో మాట్లాడతారా? ఇదా మీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేటటువంటి పద్ధతి? ఇదా మీరు ఏపీకి సంబంధించినటువంటి పరువుని నిలబెడుతున్నటువంటి పరిస్థితి? ఏపీ పరువు మీ చర్యలతో పోతుంది తప్ప ఈమెయిల్ ద్వారా ఏపీ పరువు పోవడం లేదు. మీ చర్యల ద్వారా మీరు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన ద్వారా ఏపీ పరువు పోతుంది తప్ప ఇవాళ మరొక విషయం కాదు. ఈ రోజున చెప్తూ ఉన్నాం మరొక మారు చెప్తూ ఉన్నాం. ఈమెయిల్ అనేటటువంటిది మేమేదో దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తులో తేలుతారు అని చెప్పి బెదిరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులకు కానీ నాయకులు కానీ చెప్తున్నాం ఖబర్దార్. దర్యాప్తు పేరుతోటి మీ ఇష్టం వచ్చినట్లు రకరకాలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇవాళ ఈమెయిల్కి సంబంధించినటువంటిది అమెరికాకి సంబంధించినటువంటి దర్యాప్తు ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా జరగనివ్వండి. ఈ లోపుగానే దాన్ని ఒక ఇష్టారాజ్యంగా మీరు చేసేసి ఫలానా వాళ్ళని చెప్పి మీరు ఎట్లయితే సిబిఐ దర్యాప్తుని ఈడీ దర్యాప్తుని మీకేదో సాక్ష్యాలు మీ చేతికే వచ్చేసినట్టు మాట్లాడారో అదే రకంగా ఇవాళ ఈమెయిల్ వ్యవహారాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేటటువంటి ప్రయత్నాన్ని మీరు ఇష్టానుసారంగా చేస్తే దీనికి తగినటువంటి ఫలితం ఉంటుంది అనేటటువంటి మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజున మీరు చేసేటటువంటి బూటకపు మా ప్రచారానికో లేకపోతే మేమేం బెదరడం లేదు. ఈ రోజున ఆ ఈమెయిల్ సారాంశం అనేటటువంటిది ఈ రోజున ప్రపంచ స్థాయికి ఈరోజు వినపడుతూ ఉన్నప్పుడు ఒక అమాయకుల ప్రాణాన్ని తీసేటటువంటి ఏపీ పాలన అనేటటువంటిది దాని గురించి మీరు సరి చేసుకోండి కరెక్ట్ చేసుకోండి. మీరు ముందు అమాయకుల్ని పుష్కరాల పేరుతోటో ఎర్రచందనం పేరుతోటో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోండి. మీ పక్కనేమో ఎర్రచందనం స్మగ్లర్లను పెట్టుకుంటారు ఎన్కౌంటర్లు ఏమో కూలీలను చేస్తారు. అది ఈ రోజున ఒక మానవ హక్కుల సంఘం తరపునో లేకపోతే మరొక తరపునో అసలు మీరే చేశారేమో లేకపోతే ఆ పని మీ ఎన్ఆర్ఐ వింగ్లో ఉన్నటువంటి గ్రూపులు కూడా ఏంటి? మీ ఎన్ఆర్ఐ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడి తన్నుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషంతో ఈ రోజున అమెరికాలో మీ మీద వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారేమో. వీటన్నిటినీ మరుగున పరిచి ఈ రోజున మీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఆధారాలు లేకుండా దొంగ ఆధారాలు సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్. అది ఆ మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాన్నలు. 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు లోటస్ పాండ్ నుంచి మొత్తం ప్లాన్ చేశారని మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఈ ప్రశ్న అడగాలి. అంటే ఏది జరిగినా సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఒక అవకాశం అని చెప్పి మీరు అనుకుంటే అంతర్జాతీయంగా మీ పరువుని మీరు దిగజార్చుకుంటున్నారనేటటువంటి గుర్తుపెట్టుకోండి.
ఏదండి ఎర్రచందనం కూలీలు అనేటటువంటిది ఎర్రచందన వాళ్ళ ఒక ఒంటి మీద ఒక బనియను కట్టుకోవడానికి ఒక లుంగి కూడా లేనటువంటి స్మగ్లర్ల వాళ్ళు వాళ్ళు ఎంత నిరుపేద కుటుంబాల కూలికొచ్చినటువంటి వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్లు ఎవరో స్మగ్లర్లు డబ్బులు ఇస్తామంటే కూలికొచ్చినటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఎర్రచందనాన్ని మేము పెద్ద అరికడుతున్నామనేటటువంటి గప్పాలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి దీని మీద ఇంతకు ముందే నిరసన వ్యక్తమైంది దాన్ని కప్పిపుచ్చి ఈ రోజున కొత్తగా అమెరికాలో మీకు ఏదో నిరసన వ్యక్తమైనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు ఢిల్లీలో మీకు నిరసన వ్యక్తమైనప్పుడే ఈ ఎన్కౌంటర్ మీద సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఆదేశించలేదు ఆ రోజున గనుక ఆదేశించి ఉంటే సిబిఐ ఎంక్వైరీ జరిగి ఉంటే పుష్కరాలకు సంబంధించినటువంటి మరణాల మీద ఎవరిది తప్పు అని చెప్పేటటువంటిది ఆ రోజే తేలి ఉంటే ఇవాళ మన మన పరువు పోయి ఉండేటటువంటిది కాదు కదా కూలీల పేరుతో చట్ట వ్యతిరేకం కాదు ఎన్కౌంటర్ అనేటటువంటిది ఎన్కౌంటర్ ఎలా జరుగుతుంది అంటే చంపేస్తారా చట్ట వ్యతిరేకం చేస్తే చంపేస్తారని మీరు చంపాలని మీరు మీరన్న ఆంధ్రజ్యోతి వారిని నిర్దేశిస్తారా చట్ట వ్యతిరేకం అనేటటువంటి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళని చంపడం అనేటటువంటి దాన్ని మీరు సమర్థిస్తున్నారా నేను ఎన్కౌంటర్ ని నేను ఎన్కౌంటర్ గురించి నేను మాట్లాడుతున్నాను ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతున్నా మీరు దాన్ని సమర్థిస్తున్నారు రాజద్రోహం కేసు ఇది అదే వాళ్ళ కోరిక ఎట్లా ఉంది అనేటటువంటి తెలుగుదేశం పార్టీ వారి కోరిక ఎట్లా ఉంది అనేటటువంటి తెలుస్తుంది రాజద్రోహం కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేయాలి ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలు స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు కక్షపూరితం కుట్రపూరితం ఈ చంద్రబాబు నాయుడు గారి నిలువెల్ల రక్తంలో కలిసి ఉన్నటువంటిది అందువల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత టార్గెట్ చేస్తూ చివరికి ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్ని ఒక రక్త చరిత్రగా మారుస్తా ఉన్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి కాదు విషయం అనేటటువంటి ఎర్రచందనం కూలీలకు సంబంధించినటువంటి విషయం అనేటటువంటిది నేను అంటున్నది ఏంటంటే అనేక దేశాలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ప్రాసెస్ వియత్నాం చూసుకోండి లేకపోతే మరొక దేశం చూసుకోండి ఇరాన్ ఇరాక్ చూసుకోండి ఏ దేశం నుంచైనా ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాయి మెయిల్స్ వస్తూ ఉంటాయి అంతర్జాతీయంగా ఆమ్నెస్టీ దృష్టికి నీ రాష్ట్రం ఏంటి నా రాష్ట్రం ఏంటి మొత్తం అనేక రాష్ట్రాల పిటిషన్లు ఉంటాయి అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రాలు సరి చేసుకోవాలి ఆ దేశాలు సరి చేసుకోవాలి అంతే తప్ప ఈమెయిల్ ఇవ్వడం అనేటటువంటిది దేశద్రోహం రాజద్రోహం అనేటటువంటి స్టాండ్ తీసుకోవడం ఏంటి అదేనండి అంతర్జాతీయ ఆమ్నెస్టీ అనేటటువంటిది అదో అదో అదొక వేదిక అట్లాంటి వేదికలుగానే ఒక మానవ హక్కుల సంఘాల వాళ్ళ మరొకళ్ళు తమకు ఉన్నటువంటి సమస్యల గురించి సామాన్యుడు గొంతుని రాష్ట్ర ప్రభుత్వాలు నొక్కుతూ ఉన్నప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంటారు దాన్ని తప్పుపట్టేటటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది దాని అదొక కుట్రగా మీరు అభివర్ణించడం ఎందుకు కుట్ర అనేటటువంటిది ఏమన్నా మీరు చేసినటువంటి ఎన్ని పనులు కుట్రలు కావు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి కుట్రలు ఈ దేశంలో ఎవడైనా చేశాడా 1000 కుట్రలు కలిపితే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈరోజు మేము చెప్తున్నాం